హాయ్ గైస్ నేను మీ దాసరి ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎక్నాలజ్మెంట్ కన్ఫర్మేషన్ ఇన్ డిఏ లాగిన్ ఎలాగో చూద్దాం ఓకేనా అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది నవశకం లాగన్లో నవశకం లాగిన్లో చేస్తాం గైస్ అయితే నవశకం గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మనం రావడం రావటమే నవశకంలో నవశకంలో అడిగి పెట్టాం అట్ ద సేమ్ టైం నవశకం నవశకాన్ని పూర్తి చేయడానికి డే అండ్ నైట్ కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి ఒక్కసారి గుర్తెచ్చుకోండి అయితే ఇప్పుడు ఫైనల్ కన్క్లూషన్ గైస్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా ఆ ఆరోగ్యశ్రీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూషన్కి ప్రజెంట్ క్విక్ రోల్ కింద మోస్ట్ అర్జెంట్ కింద మనకు ఆల్రెడీ గైడ్లైన్స్ వచ్చి ఉన్నాయి అన్ని మండలాలకి కూడా రీసెంట్గా కార్డ్స్ కూడా వచ్చేసి ఉన్నాయి కదా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం అవి ఎలా చేయాలి డిస్ట్రిబ్యూషన్ అనేది అండ్ గైడ్లైన్స్ ఏ విధంగా పాటించాలి అండ్ కన్ఫర్మేషన్ ఎట్లాంటి కన్ఫర్మేషన్ లాగిన్ ఎలా పూర్తి చేయాలి ఈ మూడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ లాగిన్ అవ్వాలి గైస్ లాగిన్ మీకు అందరికీ తెలిసిందే కదా అండ్ ఆరోగ్యశ్రీ కార్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని నేను స్పెషల్గా చెప్ప అవసరం లేదు ఇవన్నీ దాటుకునే మనం వచ్చాం ఓకేనా గైస్ డిఏ లాగిన్ అవుదాం డిఏ లాగిన్ అయ్యాను లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా హోంపేజీలో కనిపిస్తుంది ఓకేనా అండ్ మోరోవర్ నెక్స్ట్ ఇందులో ఆరోగ్యశ్రీ కార్ ఆరోగ్యశ్రీ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మెనులో ఆరోగ్యశ్రీ ఆప్షన్స్ మెను అందులో చూస్తే అందులో సబ్ క్యాటగిరీస్ ఉంటాయి వాటిలో ఆరోగ్యశ్రీ కార్డ్ కన్ఫర్మేషన్ అక్నాలజ్మెంట్ కన్ఫర్మేషన్ చూసారు కదా గైస్ ఆరోగ్యశ్రీ కార్డ్ అక్నాలజ్మెంట్ కన్ఫర్మేషన్ ఓకేనా ఇలా వస్తుంది ప్యానులు యాక్చువల్లీ నేను చాలా సబ్మిట్ చేశాను ఆల్రెడీ వర్క్ అయిపోయింది మాది చాలా వరకు ఓకేనా అయితే ఎలా చేయాలో ఏంటనేది చూద్దాము ఇలా వస్తుంది గైస్ ప్రతి వాలంటీర్ వైజు రేషన్ కార్డ్ నెంబరు ఫ్యామిలీ హెడ్ నేమ్ అండ్ ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ అనేది మనం ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ వాలంటీర్ నేము దెన్ స్టేటస్ ఇక్కడ మనం చేయాల్సిన వల్ల ఏంటంటే మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ కన్సర్న్ పర్సన్ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క మొబైల్ నెంబరు ఇచ్చి వాలంటీర్ని కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ డెలివర్డ్ అయితే డెలివర్డ్ అని నాట్ డెలివర్డ్ అయితే నాట్ డెలివర్డ్ అని ఓకేనా గైస్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర మన సచివాలయం పరిధిలో ఉన్న అన్ని ఆరోగ్య రికార్డ్స్ వస్తాయి గైస్ ఇందులో మోర్ దాన్ థౌజండ్ ఉంటాయి కదా ఇందులో మీరు వెతుక్కోవడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ సెచ్ ఫీల్డ్ కూడా ఇచ్చారు ఇందులో వచ్చేసరికి మనం రేషన్ కార్డునైనా టైప్ చేయొచ్చు చూసారా కింద మారుతుంది గైస్ సార్ కదా సెర్చ్ అవుతుంది రేషన్ కార్డ్ సెట్ చేయొచ్చు ఫ్యామిలీ నేమ్ సెట్ చేయొచ్చు ఓకే మారుతానే చూసారు కదా అట్ ద సేమ్ టైం శ్రీ కార్డ్ నెంబర్ కూడా మనం సెట్ చేయొచ్చు సరే కదా అండ్ మొబైల్ నెంబర్ని మనం ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది దాన్ని మనం సెట్ చేయంగా సారీ అండ్ వాలంటీర్ నేమ్ వైజ్ కూడా మనం సెట్ చేయొచ్చు ఓకేనా చూసారు కదా వాలంటీర్ నేమ్ వైజ్ కూడా మనం సెట్ చేయొచ్చు ఇంకొని చూసారు కదా అదూ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓకేనా ఇది ఈ విధంగా మనం మన దగ్గర ఫుల్ మనం మన దగ్గర ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్లో ఏదైనా సరే మనం సెర్చ్ చేయొచ్చు ఇక్కడ మనం మెయిన్గా ఇవ్వాల్సిన ఇన్పుట్స్ పర్సన్ యొక్క హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కానీ లేదా ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు ఫోన్ నెంబర్ ఇచ్చి డెలివరీ అయితే డెలివరీ అని నాట్ డెలివరీ అయితే నాట్ డెలివర్డ్ అని అయితే గైస్ ఇక్కడ డెలివర్డ్ అయితే కనుక కార్డు డెలివర్డ్ అయితే అని డెలివర్డ్ అని ఇచ్చేస్తారు బట్ నాట్ డెలివర్డ్ అయితే మాత్రం చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి రీజన్ మనం పిక్ చేయాలి నాట్ అవైలబుల్ అని ఫ్యామిలీ టెంపరీ మైగ్రేటెడ్ అని వేరే ఊరికి వెళ్ళిపోవడం బెనిఫిషరీ నాట్ అవైలబుల్ మీన్స్ ఈ లాక్డౌన్లో ఎక్కడో చోట విరిక్కుపోయి ఉంటారు కదా మీన్ వేరే ప్లేసెస్లో ఉండిపోవడం వల్ల లాక్డౌన్లో ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల రాలేకపోతారు కదా అదొకటని బట్ కానీ ఇవ్వ ఇవ్వమాకండి గైస్ ఓన్లీ డెలివర్డ్ అయితే మాత్రమే డెలివర్డ్ అనివ్వండి అట్ ద సేమ్ టైం డెత్ అయితే మాత్రమే డెత్ అనివ్వండి అండ్ మోర్ ఓవర్ డెత్ అని పెడితే కనుక మీ దగ్గర కంపల్సరీ ఆ కార్డు ఉండాల్సిందే ఆ కార్డుని మళ్ళీ మీరు రిటర్న్ చేయాల్సి వస్తుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి గాయస్ అండ్ మిగతాది ప్రింటెడ్ కార్డ్ నాట్ రిసీవ్డ్ అదర్స్ డీటెయిల్స్ నాట్ ఫౌన్ ఫ్యామిలీ నాట్ బిలాంగ్స్ టు దిస్ సెక్రటేరియట్ ఓకేనా ఏవైనా సరే ఇవ్వమాకండి గాయస్ మీ మ్యాక్సిమమ్ కూడా ఈ రెండింటిలో కొన్ని మాత్రమే యూజ్ చేయండి నాట్ డెలివర్డ్ అని పెడితే గాయస్ డెలివర్డ్ అని పెడితే నో ప్రాబ్లం బట్ కానీ కార్డ్ ఉంటేనే మీరు డెలివర్డ్ అని కొట్టండి ఓకేనా మ్యాక్సిమమ్ ఈ వచ్చేసరికి బెనిఫిషరీ నాట్ అవైలబుల్ ఫ్యామిలీ టెంపరీ మైగ్రేటెడ్ డీటెయిల్స్ నాట్ ఫోన్ ప్రింటర్ ప్రింటెడ్ కార్డ్ నాట్ రిసీవ్డ్ అదర్స్ ఈ నాలుగు కూడా పెట్టమాకండి పెట్టే ముందు కన్ఫర్మ్గా మీ పరిధిలో ఉన్న హెల్త్ ఆఫీసర్ మీన్స్ ఆరోగ్య మిత్ర కానీ ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాక్ట్ వాళ్ళదే కాబట్టి ఆరోగ్య మిత్ర వాళ్ళని కానీ ఆరోగ్య రక్ష కానీ వీళ్ళని ఒకసారి అడిగితే వాళ్ళు చెప్తారు గైస్ ఐ మీన్ గైడ్లైన్స్ ఇస్తారు వాళ్ళు ఆ గైడ్లైన్స్ ప్రకారమే చేయండి బట్ ఇందులో మాత్రం నాట్ డెలివరీలో డెత్ అనే దాన్ని మాత్రమే యూజ్ చేయండి మిగతా ఏవి యూజ్ చేయమాకండి ఓకేనా ఎందుకంటే మనకి అన్ని కార్డ్స్ రాలేదు గాయస్ కొన్ని మాత్రమే వచ్చినాయి ఫేజ్లో వారీగా వస్తాయి మీన్స్ త్రీ ఫేజెస్ ఉన్నాయనుకోండి ఫస్ట్ ఫేజ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తే సెకండ్ ఫేజ్లో ఒక ఫోర్ హండ్రెడ్ థర్డ్ ఫేజ్లో ఒక టూ హండ్రెడ్ అలాగా ఫేజ్లు వారీగా వస్తాయి గైస్ సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలామందికి ఫస్ట్ ఫేజే వచ్చినాయి కొంతమందికి సెకండ్ ఫేజ్లో వచ్చినాయి అలాగ ప్రతిదీ కూడా మీ డివిజన్ వర్క్లో వస్తుంది ఓకేనా సో మీరు ప్రెసెంట్ అయితే మాత్రం మీ దగ్గర రాలేదని చెప్పేసి ప్రింటెడ్ కార్డ్ నాట్ రిసీవ్డ్ అని మాత్రం పెట్టమాకండి ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓకేనా గైస్ డెలివర్డ్ అయితే మాత్రమే డెలివర్డ్ అని పెట్టండి నాట్ డెలివర్డ్ అయితే మాత్రం ఓన్లీ డెత్ ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోండి మ్యాక్సిమము మిగిలిన అయితే మాత్రం కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ని కన్సర్న్ చేసి వాళ్ళు గైడ్ చేసిన ప్రకారంగా మీరు ఇన్పుట్ ఇవ్వండి ఓకేనా డెలివర్డ్ అయితే డెలివర్డ్ అని నాట్ డెలివర్ అయితే నాట్ డెలివర్డ్ అని అయితే ఇప్పుడు నేను ఒకటి డెలివర్డ్ ఒకటి చేసేసాను అంత డెలివర్డ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అని కొడితే కనుక చూసారు కదా ఈ విధంగా ఆల్రెడీ సబ్మిటెడ్ అని ఈ రిమార్క్ వస్తుంది కన్ఫర్మ్ అయితే కనుక ఓకేనా గైస్ ఆర్ అదర్వైజ్ ఒకవేళ మీన్ నేను ఒక పర్సన్ నేను ఇప్పుడు నేను టైప్ చేస్తాను ఒక పర్సన్ నా దాంట్లో డెత్ అయిపోయి ఉన్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ కార్డ్ నా దగ్గర ఉంది ఓకేనా జీరో ఫైవ్ వన్ సరే బట్టే వెంకట సుబ్బమ్మ తిన కార్ తిని కార్డ్ ఆల్రెడీ డెలివరీ అయ్యి వచ్చింది బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే మీన్ డెత్ తన పర్సన్ అనేది డెత్ సో డెత్ అని మనం పెట్టాలి కదా సో నాట్ డెలివరీ క్లిక్ చేశాను నేను రిమార్క్స్ డెత్ ఓకేనా రిమార్క్స్ డెత్ అని పెట్టాను కన్ఫామ్ చూసారా కన్ఫర్మ్ అని కొట్టినా సార్ రిమార్క్స్ పెట్టినప్పుడు మొబైల్ నెంబర్ అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్ పెట్టినప్పుడు కన్ఫామ్గా ఇప్పుడు తను ఒకరే కాబట్టి కన్ఫామ్గా మొబైల్ నెంబర్ లేకపోతే తను మొబైల్ నెంబర్ కూడా లేదు కదా కానీ ఇక్కడ వ్యాలిడేషన్ అనేది ఇవ్వలేదు సో మీరేం చేస్తారంటే ఆ కన్సర్న్ వాలంటీర్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి ఎందుకంటే ప్రజెంట్ ఒకవేళ పొరపాటున వాళ్ళకి ఫోన్ చేసినా కూడా కనుసండ్ డిపార్ట్మెంట్ కన్సండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ కోసం ఫోన్ చేసినా కూడా ఆ వాలంటీర్కి తెలిసి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆ వాలంటీర్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి బట్ ప్రెజెంట్ అయితే మాత్రం ఏ వాలిడేషను డిజేబుల్ అయ్యం లేదు సో కంపల్సరీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సింది గాస్ ఇది మీకు చూపిస్తాం కోసమే నేను చేశాను ఓకేనా అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ నైస్ అయితే డియో లాగిన్లో ఎక్నాలజీ కన్ఫర్మేషన్ ఓకే కదా అయితే నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి వాలంటీర్ దాంట్లో వాలంటీర్ దాంట్లో వాలంటీర్ గ్రామ్ వార్డ్ సచివాలయం యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో వాళ్ళు డైరెక్ట్గా డెల్వర్ చేయొచ్చు లైక్ ఎలా అంటే ఆల్రెడీ టూ పాయింట్ ఎయిట్ వర్షన్ నుంచే అది ఆల్రెడీ వచ్చి ఉంది మనం చెక్ చేయలేదు అంటే మీన్స్ అప్పుడు కరోనా టైం కాబట్టి కరోనా సర్వేలో బిజీగా ఉన్నాం కాబట్టి అప్పుడు మనం చెప్పలేదు అండ్ ఓవర్ ఇంకోటి ఏంటంటే దీనికి తంబు అథెంటికేషన్ పక్కా ఉంది సో ఆ తంబు అథెంటికేషన్ ఉండటం వల్లే ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా లేట్ అయిపోయింది నార్మల్గా అయితే కనుక ప్రింట్ అయిపోయి చాలా రోజులు అయింది లాక్డౌన్కి ముందే ప్రింట్ అయిపోయింది కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది లేట్ చేశారు ఓకేనా అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఎందుకు ఇంత స్పీడ్గా క్విక్ అండ్ రెస్పాన్స్లో త్వరగా అవ చేయమంటున్నారంటే ఈ కరోనా కూడా ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్స్లోనే ఐ మీన్ ఆరోగ్యశ్రీ కార్డు బెనిఫిట్స్తోనే యాడ్ చేశారు సో ఎవరైనా పర్సన్ పన్ను పాజిటివ్ కానీ ఇలా వచ్చి ఉంటే కనుక లేదా నెగిటివ్ కానీ లేదా దేని ఏదైనా కారణాల వల్ల వచ్చి ఉంటే కనుక అతను ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే త్రూ ఆరోగ్యశ్రీ కార్డ్ ద్వారా మాత్రమే చేసుకోగలరు ప్రజెంట్ అది గైడ్లైన్స్ ప్రకారం అయితే కనుక ఓకేనా వాలంటీర్ వాలంటీర్ మొబైల్లోంచి డైరెక్ట్గా తంబేసి మీన్స్ తంబేసే ముందు గైడ్లైన్స్ తీసుకోవాలి గైస్ ఎలా అంటే పర్సన్ పర్సన్ ఇంటికి ఇంటి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అందరినీ చోటు కూర్చోబెట్టి ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజెంట్ అందులోనూ ఈ టైంలో సోషల్ డిస్టెన్స్ మెయిన్గా మెయింటైన్ చేయాలి గాయస్ సో వా వాలంటీర్ ఇంటికి వాళ్ళే వెళ్ళి కంపల్సరీ వాళ్ళకి కంపల్సరీ శానిటైజర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది శానిటైజర్ ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి శానిటైజర్తో చేసుకున్న తర్వాత రబ్ చేసుకున్న తర్వాత తంబు వేయించాలి వాళ్ళ చేత తంబు వేయించాలి ఫోటో ఉంటే ఫోటో ఓకేనా అందులో కన్ఫర్మేషన్ కోసం యాక్చువల్లీ స్టార్టింగ్లో అడిగారు ప్రజెంట్ అడుగుతున్నారు లేదు ఎగ్జాక్ట్గా ఇంకా ఇన్ఫో ఇవ్వలేదు ఓకేనా తంబు అయితే తంబు ఫోటో అయితే ఫోటో తీపిచ్చుకొని ఆ కార్డ్ అనేది వాళ్ళకి డెలివరీ చేయాల్సి వస్తుంది కానీ మీరైతే మాత్రం కన్ఫామ్గా ఇందులో ఆ డెలివరీ అయితే డెలివరీ అని నాట్ డెలివరీ అయితే మాత్రం డెత్ కేసెస్లో మాత్రమే నాట్ డెలివరీ అని పెట్టుంది మిగిలిన ఏదైనా సరే కంపల్సరీగా చెప్పాను కదా కార్డ్స్ అనేవి చాలా లిమిటెడ్గా వచ్చినాయి మీన్స్ ప్రింట్ అయినాయి బట్ కానీ ఏంటంటే దఫాల వారీగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో దానికోసమే ఈ ఫేజ్లో మనకు కొన్ని వచ్చినాయి నెక్స్ట్ ఫేజ్లో ఇంకొన్ని వస్తాయి సో మీరు నాట్ డెలివరీ దగ్గర ఇంకే రీజన్స్ పెట్టమాకండి మాక్సిమం ఒకవేళ పెట్టాలి అనుకుంటే కనుక మీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంటే హెల్త్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా ఆరోగ్య మిత్ర కానీ లేదా మిగతాయి వాటిని కన్సర్న్ చేసి వాళ్ళు ఓకే అంటేనే ఓకే చేయండి ఓకేనా గైస్ అండ్ మోర్ ఓవర్ మీ వర్క్ కొంచెం ఈజీగా చేయడం కోసం నేను చేశాను ఆల్రెడీ ఆల్రెడీ పోస్ట్ చేశాను సైట్లో ఏపీవీఎస్ డబ్ల్యూఎస్ డాట్ కామ్లో ఒకసారి చెక్ చేసుకోండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా పెట్టాను ఓకేనా గైస్ అయితే ఇందులో ఎక్నాలజ్మెంట్ ప్రొఫామా మీకు ఆల్రెడీ తెలిసిందే కదా వాలంటీర్ అయితే కనుక ఇంటింటికి వెళ్ళి కార్డ్తో పాటు ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వాలి అక్నాలజ్మెంట్ తెలిసిందే కదా మన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఈ ఆరోగ్యశ్రీని ఫైవ్ ల్యాక్ వరకు చేశారు కదా సో దానికోసం అని చెప్పేసి ఇది ఇట్స్ దట్స్ ఎ గ్రేట్ థింగ్ ఐస్ సో యూ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ అండ్ మోర్ ఓవర్ ఇది ఫార్మాట్ ఇలా ఉంటుంది ఓకే చూస్తున్నారు కదా ఎమ్టి ఫార్మాట్ చాలా మండల్స్ చాలా మండలాల్లో కార్డ్స్ ట్వంటీ థౌజండ్ వస్తాయి సపోజ్ ఎక్నాలజ్మెంట్ లెటర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా వచ్చినాయి అయ్యి వచ్చినాయి సో ఆ షార్టేజ్ని మనం ఇప్పుడు ఈ టైంలో ఎవరిని తప్పడానికి లేదు సో ఎవరెవరు సచివాలయాలు సెక్రటేరియట్స్ ప్రింటౌట్ తీసుకొని ఇవ్వవచ్చు ఓకేనా వాలంటీర్స్కి వాళ్ళకి ఎవరైతే తగ్గినాయో వాళ్ళ వరకు కూడా మామూలుగా బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు సో సార్ అలాగే హ్యాండ్సమే కాబట్టి ఇబ్బంది ఉండదు సింపుల్గా ఆ బ్లాక్ అండ్ వైట్తో ప్రింట్ తీసి లబ్ధిదారుని పేరు ఈ స్లిప్ని ఈ పే స్లిప్ని మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా గైస్ ఈ ఎక్నాలజ్మెంట్ లెటర్ స్లిప్ను మనం తీసుకోవాల్సి వస్తుంది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఇలా ప్రతిదీ పేపర్ ఇలా తీసుకోవాలంటే కనుక వాటిని భద్రపరచడానికి ఇబ్బంది అవుతుంది కదా అండ్ ఈ తీసుకోవాలి కన్ఫామ్గా తీసుకోవాలి యాజ్ పర్ రూల్ ప్రకారం ఓకేనా అక్టాల్మెంట్ ప్రతి ఒక్కరికి అందాలి గైస్ ఓకేనా అండ్ మోర్ ఓవర్ మన వర్క్ మన వర్క్ ఈజీగా అవడం కోసం నేను ఇంకో ప్రొఫామా చేశాను గైస్ ఆ ప్రొఫామా నేను చూపిస్తాను ఓకేనా ఈ ప్రొఫామా ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ త్వరగా క్విక్గా అల్టిమేట్గా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే త్వరగా అవ చేయాలి ఇది కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ త్వరగా అయితే నెక్స్ట్ ఫేజ్లో ఇంకొన్ని కార్డ్స్ రావడానికి కొంచెం ఈజీ మెథడ్గా ఉంటుంది త్వరగా అవుతుంది పని ఓకేనా అది ఎలా అంటే హెల్త్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చూసారు కదా నేను ఈ ఫార్మా ఈ ప్రొఫామా తయారు చేశాను ఇది ఎంటీ ప్రొఫామా గైస్ టూ పేజెస్ ఫ్రంట్ టు బ్యాక్ తీసుకోవడం కోసం ఈజీ ఫీజిబిలిటీ కోసం చేశాను డైరెక్ట్గా మీ పర్సన్కి ఇచ్చేయండి దీనివల్ల బెనిఫిట్స్ కూడా చెప్తాను ఓకేనా అయితే ఇందులో ఫస్ట్ వాలంటీర్ నేము క్లస్టర్ నెంబరు టోటల్ కార్డ్స్ ఆ వాలంటీర్ టోటల్ కార్డ్స్ ఎన్ని అయితే ఇచ్చారో సింపుల్గా సీరియల్ నెంబరు హెల్త్ కార్డ్ నెంబర్ తెలిసిందిగా యూహెచ్డితో స్టార్ట్ అవుతుంది అది కార్డ్ కార్డ్ హోల్డర్ నేమ్ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అతని ఫోన్ నెంబర్ సిగ్నేచర్ మనం కన్ఫర్మేషన్ అక్నాలజ్మెంట్ కన్ఫర్మేషన్ చేయడానికి మనకు కావాల్సిన ఫీల్స్ ఏంటో తెలుసా గాయస్ ఒక ఫోన్ నెంబర్ మాత్రమే ఒక ఫోన్ నెంబర్ తీసుకొని మనం డెలివరీ అని టైప్ చేయొచ్చు ఎంటర్ చేయొచ్చు అయితే ఆ ఫామ్స్ అన్నిటిని ఆ అక్నాలజ్మెంట్ ఫామ్స్ అన్నిటిని మనం తీసుకొని కూర్చోబెట్టుకుని చేయాలంటే చాలా ఇబ్బంది అండ్ మోర్ ఓవర్ ఎవరెవరికి ఎన్ని కార్డ్స్ ఇచ్చామో అనేది క్విప్గా మనం చెప్పగలగాలి అంటే కనుక ఇలాంటి ప్రొఫామా ఒకటి ఉండాలి మనకి ఓకేనా అయితే ఇక్కడ చూడండి వాలంటీర్ వర్క్ ఉంటుంది ఇది వాలంటీర్కి కూడా ఫ్లెజిబిలిటీ రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే వీళ్ళకి హెల్త్ కార్డ్ ఇచ్చామా లేదా అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా వాళ్ళు ఈ ఫా ఈ ప్రొఫామాలో వాళ్ళకి జిరాక్స్ కూడా ఇస్తే వాళ్ళు మీన్స్ వాళ్ళ డేటా మనకి ఇచ్చిన తర్వాత ఒక జిరాక్స్ వాళ్ళ దగ్గర ఉంచుకొని ఒరిజినల్ మన దగ్గర ఉంచుకొని ఉంటే కనుక రికార్డ్కి ఉపయోగపడుతుంది సింపుల్గా హెల్త్ కార్డ్ నెంబరు పేరు ఫోన్ నెంబరు సిగ్నేచరు ప్రజెంట్ కరోనా కాబట్టి సిగ్నేచర్ చేస్తే ఉండి లేకపోతే లేదు ఆ కన్సర్న్ ఆ పర్సన్ వాలంటీర్ కానీ లేదా ఆ ఊరిలో కొంచెం పెద్దగా పెద్ద లేదా సర్పంచ్లా అంటారు కదా వాళ్ళు సైన్ చేయించుకోండి సరిపోతుంది ఓకేనా హెల్త్ కార్డు నెంబరు కార్డు హోల్డర్ నేము ఫోన్ నెంబరు అయితే ఈ లిస్టులో మనకి చక్క టూ పేజెస్ కదా నియర్లీ ఫిఫ్టీ ఎయిట్ లైన్స్ వచ్చినాయి గాయస్ ఒక వాలంటీర్కి టూ జిరాక్స్లు ఇచ్చేస్తే కనుక వాళ్ళు నీట్గా వాళ్ళు కూడా చక్క డేటాబేస్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది వాళ్ళ పే హెల్త్ కార్డ్ నెంబరు కార్డు హోల్డర్ నేమ్ ఫోన్ నెంబరు సిగ్నేచరు ఓకేనా చక్కగా చేయించుకుంటారు ఒక రెండు ఒక టూ పేజెస్లో చక్కగా మనకి ఆ వాలంటీర్ ఆ క్లస్టర్కి సంబంధించిన డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది మనం వర్క్ వెంటనే కూర్చొని మనం ప్రాసెస్ చేయొచ్చు స్పీడ్ స్పీడ్గా ఓకేనా గైస్ సేమ్ అయితే ఈ సైట్లో మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ కింద ఎక్నాలజెంట్లు ఉన్నాయి మీరు ఎంటీ ప్రొఫామా కావాలంటే ఎంపీ ఎంటీ ప్రొఫామా ఉంది వాలంటీర్ ప్రొఫామా కావాలంటే వాలంటీర్ ప్రొఫామా ఉంది చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫిగ్గా త్వరగా అవ్వచ్చేయండి గైస్ పీపుల్కి హెల్ప్ చేద్దాం ఓకేనా అండ్ మోర్ ఓవర్ ఆరోగ్యశ్రీ కరోనాకొకే కాదు మిగతా చాలా డిసీజెస్కి హెల్ప్ అవుతుంది సో మనం ఎంత త్వరగా ఇస్తే చాలామంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పాత గవర్నమెంట్లో ఉన్న కార్డు తర్వాత ఇప్పుడు న్యూ గవర్నమెంట్ కార్డు కొంతమంది అడుగుతున్నారు కొంతమంది కొన్ని హాస్పిటల్స్లో అడగట్లేదు ఇలా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు సో ఈ టైంలో మనం ఈ హెల్ప్ చేస్తే కనుక తప్పకుండా చేస్తారని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకేనా గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్